సాధు సుందర్ సింగ్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మూడవ తేదీన పంజాబ్ లోని రాంపూర్ అనే గ్రామంలో మత వైరాగ్యంతో నిండిన సిక్కు కులము నందు పుట్టాడు ఆయన తండ్రి పటియాల సంస్థానందు రాంపురం అను పట్టణం నందు ప్రసిద్ధి గాంచిన సర్దార్ షేక్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి సుందరుడు ఏడేళ్ల వాడైనప్పుడు సంస్కృతంలో భగవద్గీతను వల్లించాడు క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఈయన తన సిక్కు మత వైరాగ్యముతో నిండి ఉన్నాడు మతాభిమానం చే ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేష ఇతర బాలురకు నాయకుడయ్యాడు క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్ కు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతడు చింపి కాల్చివేశాడు అయితే బైబిల్ ను కాల్చిన దినము నుండి అతని హృదయంలో గొప్ప కలవరం కలిగింది నిజ దేవుణ్ణి తెలుసుకోవాలనే తృష్ణ ఆయనలో బయలుదేరింది ఒక తెల్లవారుజామున లేచి చన్నీల స్నానం చేసి గదిలోనికి వెళ్లి తనకు తెలిసిన దేవుళ్ళన్నిటి పేర ప్రార్థించటం మొదలు పెట్టాడు తనకు ఏ దేవుడు కనిపించకపోగా తన ప్రార్థనకు జవాబు రాకపోగా విసికిన సుందర్ రైలు పట్టాల మీద పరుండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కాని చివరిగా అసలు దేవుడంటూ అంటూ ఒకడుంటే నాకు కనిపించమని పట్టుదలతో ప్రార్థించాడు అప్పుడా గది ప్రకాశ మానమైన వెలుగుతో నిండింది ప్రభు యేసు యొక్క మహిమ గల ముఖము కనిపించింది మేకులతో గాయపరచబడిన తన ఆస్తములు చాచి ప్రియుడ నీ కొరకు నా ప్రాణం పెట్టి తిని నన్నెందుకు హింసించదవు అన్న ప్రభు మాటలు విన్నాడు ఆ మాటలు విన్న మరుక్షణమే ఆయన హృదయంలో మెరుపులాగా వెలుగు పుట్టింది పరమానందం కలిగింది అతని హృదయము మారిపోయింది గొప్ప సంతోషంతో గంతులు వేస్తూ నేను ప్రభువుని చూచి తిని యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని కేకలు వేశాడు నేను యేసు ప్రభువును చూచి తిని అనుచూ పట్టలేని సంతోషంతో గంతులు వేచు గదిలో నుండి బయటకు వచ్చిన సుందర్ సింగ్ను చూసిన అతని తండ్రి ఆశ్చర్యపడి మూడు దినముల క్రితమే కదా నీవు బైబిల్ను కాల్చితివి మరెప్పుడు నీవు చేయనదేమనగా సుందర్ నేను యేసు ప్రభును చూచితిని నా హృదయంలో గొప్ప సమాధానంను పొంది తిని నేను ఇక మీదట ఆయన బిడ్డగా జీవించదను అన్నాడు కొంతకాలం సుందర్ సింగ్ మాటలు పెద్దగా పట్టించుకొని తండ్రి నేను క్రైస్తవుడను అని మాటిమాటికి అనుచున్న సుందర్తో నీవు యేసును అంగీకరించినచో నా కుమారునిగా ఉన్నటకు వీల్లేదు ఈ ఇంటిలో నీకు ఇక స్థానం లేదు పొమ్మని అన్నాడు పరలోకపు తండ్రి అందు విశ్వాసముంచిన సుందర్ సింగ్ ఇల్లు వదిలిపెట్టి క్రీస్తు సాక్షిగా ఉండడానికి బయలుదేరాడు ఒకరోజు సుందర్ సింగ్ తల్లిదండ్రులు వీడెక్కనున్ననూ ఫలాన వారి కుమారుడు అనిపించుకొని మాకు మా కులమునకు సిగ్గు తెచ్చుననుకొని వీడు చచ్చుటియే మేలని అనుకొని సుందర్ సింగ్ను ప్రేమతో పిలిచి విషం కలిపిన ఆహారం పెట్టారు ఆహారంను భుజించి సింగ్ ఒక పాదిరి ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే ఆ పాదిరి గారు సుందర్ సింగ్ ను తన గృహంలోకి చేర్చుకొని ప్రార్థన చేయగా ఆ విషయం విరిగిపోయింది ఆ విష ప్రభావం నుండి పూర్తిగా కోలుకొని స్వస్థత పొందాడు తర్వాత సాధు సుందర్ సింగ్ తన పదహారవ ఏట బహిరంగంగా క్రీస్తును అంగీకరించి బాప్తిష్మం పొందాడు ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ యేసును వెంబడించుటలో వెనుదీయని సుందర్ సింగ్ ముందుకే కొనసాగుతూ క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు అతన్ని ఏదో రీతిగా వెనుకకు లాగాలని ప్రయాసపడిన సుందర్ బంధువు ఒకరు ఒకరోజు సుందర్ సింగ్తో ప్రేమగా మాట్లాడి తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఆస్తి వివరాలన్నీ వివరంగా తెలియజేసి తన యొద్దనున్న వెండి బంగారాలన్నీ చూపించి ఈ ఆస్తి అంతా నీకే ఈ వెండి బంగారాలన్నీ నీకే ఇస్తాను అయితే నీవు చేయవలసింది ఏంటంటే క్రీస్తును విడిచిపెట్టు మరలా మన సిక్కు కులమును వెంబడించు అన్నాడు అందుకు సుందర్ సింగ్ చిరునవ్వుతో నీ ఆస్తి నీవే ఉంచుకో నీ వెండి బంగారములు నాకు అక్కర్లేదు ఈ అల్పమైన వాటి కొరకు అత్యున్నతమైన దేవుణ్ణి ఆయన ఇచ్చు పరలోక రాజ్యమును నేనెలా పోగొట్టుకుంటాను క్రీస్తు ఉండగా నాకు ఈ లోకంలో లేనిది ఏదియు అక్కర్లేదు క్రీస్తు ఉండగా నాకు ఈ లోకంలోనిది ఏదియు అక్కర్లేదు అని ముందుకు సాగిపోయాడు థామస్ కెంపన్ రాసిన క్రీస్తు అనుకరణ అను పుస్తక పఠనం సాధు సుందర్ను ఎంతగానో ప్రభావితం చేసింది క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడు కావాలనే వాంఛతో పరిశుద్ధ పరచబడిన జీవితం కొరకు ఉపవాస ప్రార్థన చేసేవాడు యేసుతో వెళ్ళనే తీర్మానించుతని వెనుదీయను లోకము నా వెనుక శిలువ నా ముందు యేసుతో వెళ్ళనే తీర్మానించుతని నేను వెనుదీయను అని పాడుచు బైబుల్ను ఒక దుప్పట్ని మాత్రం వెంటబెట్టుకుని తన జీవితంలో ముందుకు సాగాడు హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డలపై కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ టిబెట్ ప్రాంతంలో మూర్ఖులైన జనులకు క్రీస్తు ప్రేమను గూర్చి ప్రకటించాడు సువార్త సేవలో ఎన్నో కష్టాలు ఎదురింపులు శ్రమలు చివరికి అనేక సార్లు ప్రాణాపాయాలు కలిగాయి యేసువైపు చూచుచు ముందుకే సాగాను సుందర్ సింగ్ ఒకసారి నీరు లేని ఒక పాడుబడిన బావిలో పడవేయబడినప్పటికీ ప్రభు మరణం నుండి అతన్ని ఆశ్చర్యంగా తప్పించాడు సువార్త ప్రకటన నిషేధింపబడిన నేపాల్లో సుందర్ సింగ్ ను సువార్త ప్రకటించాడనే నేరంతో పట్టుకొని జైల్లో వేశారు అక్కడ తోటి ఖైదీలకు వాక్యము బోధిస్తున్నందున అతని కాళ్ళు చేతులు కట్టి జలగలను తెచ్చి శరీరం పైన వేశారు జలగలు రక్తం పీలుస్తున్న ఆ బాధల్లో కూడా ప్రార్థిస్తూ పాటలు పాడుతున్న సుందర్ సింగ్ను పిచ్చివాడనుకొని జైలు నుంచి పంపివేశారు శ్రమల్లో ఆనందించే నీ భక్తి రహస్యమేమని అడిగినప్పుడు నా శ్రమల్లో బాధల్లో క్రీస్తు శిలువే నాకు ఆదరణ కలుగజేసి నిరీక్షణ ఇస్తుంది నా కొరకు నా యేసు ప్రభు పరలోక మహిమను వదిలి శిలువను సహించగా ఆయన కొరకు ఆత్మలను సంపాదించుటకై నేను నా శిలువను మోయటో గొప్పతనమేమీ లేదని చెప్పేవాడు కాషాయ అంగి తలకు పాగా గడ్డముతో సాధువుగా కనిపించే సుందర్ సింగ్ యొక్క ముఖములో క్రీస్తు యొక్క తేజస్సు ప్రేమ కనికరములు ప్రజ్వలిచుండేవి అనేకులు ఆయనలో క్రీస్తును చూచుచుండేవారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయుట యేసు ప్రభు నామంలో అనేక స్వస్థతలు అద్భుతాలు చేయుట ద్వారా అనేకులను ప్రభు వైపు తిప్పాను హిమాలయ పర్వతాల్లో కాలినడకను సంచరిస్తూ అనేక చోట్ల తిరుగుచు గొప్ప పరిచయం చేశాడు అనేక పట్టణాలు ప్రాంతములు దేశములు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలు రక్షణలోకి నడిపించాడు ఈయన ప్రసంగాలు బహు సులభ శైలిలో ప్రతివారు గ్రహించుకొనగలిగినట్లు ఉపమానములతో సువార్త సత్యములతో నిండి ఉండేవి సుందర్ సింగ్ యొక్క పరిచర్య ప్రభావము భారతదేశము ఎల్లలు దాటింది ఐరోపా అమెరికా ఆస్ట్రేలియా దేశాల వరకు ఆయన పయనించి సువార్తను బోధించాడు పాశ్చాత్య దేశాల భక్తి కేవలం ఇహ సంబంధమైనదిగాను ఆధ్యాత్మిక విలువలేదిగాను ఉండుట చూచి ఎంతో బాధపడ్డాడు మరియు క్రైస్తవ సంఘములు విభజించబడిన సిద్ధాంతములతో ఉండుటను ఐక్యత లేకుండాటను చూచి వ్యసనపడి భూలోకంలో కలిసి ఉండలేని ఈ క్రైస్తవులు పరలోకంలో ఎలాగూ కలిసి ఉండగలరు అన్నాడు సువార్త ద్వారములు మోయబడిన టిబెట్ దేశంలో సువార్త ప్రకటించుటకు కాలినడకన హిమాలయాల హిమాలయ కొండల్లో ప్రయాణం చేసి అచటి బౌద్ధ మతస్థులకు సువార్తను ప్రకటించుచూ భారము గలిగిన సుందర్ సింగ్ అనేక సార్లు వ్యాధిగస్తురయ్యాడు ఒకసారి ఇంచుమించు మూడు సంవత్సరాలు సిమ్లా కొండల్లో విశ్రాంతి తీసుకునవలసిన పరిస్థితి ఏర్పడగా ఆ సమయంలో కొన్ని పుస్తకాలు రాశాడు అవి నేటికిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి చివరిసారిగా టిబెట్కు ఒంటరిగా కాలు నడకన ప్రయాణమై సుందర్ సింగ్ మరలా తిరిగి రాలేదు ఒకవేళ తాను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త విరోధుల చేతుల్లో అతను సాక్షి అయ్యాడో లేక మార్గంలోనే చనిపోతే దేవుడు మోసైన సమాధి చేసినట్లు అతన్ని సమాధి చేశాడో లేక నా రాకడ వరకు అతను మరణము చూడను అన్నట్లుగా ఆ హిమాలయ కొండలలో ఏదో ఒక ప్రాంతంలో విజ్ఞాపన చేయుచు ఉన్నాడో మన మెరుగం అయితే సుందర్ సింగ్ మన దేశంలో పుట్టి రక్తము కారుచున్న పాదాలు కలిగిన గొప్ప సువార్థికుడిగా పేరు పొంది క్రీస్తు వలె జీవించి అనేక ఆత్మలను సంపాదించాడు క్రీస్తును లోకానికి ప్రకటించుటే నా ధ్యేయం అన్న సుందర్ సింగ్ అన్న సుందర్ సింగ్ సువార్త కొరకే చివరి వరకు పయనించాడు రిలరా దేవుని ప్రేమను రుచి చూసిన ఎవరైనా సరే సమస్తము కంటే ఎక్కువగా ప్రభువును ఎంచుతారు సాధు సుందర్ సింగ్ జీవితం అలాంటిదే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తాను పుట్టి పెరిగిన మతము కులము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు రక్తము కారుచున్న పాదాలు గల ప్రవక్త అని సాధు సుందర్ సింగ్కు ఒక పేరున్నది ప్రియులారు అటువంటి పరిస్థితుల్లో భయంకరమైన కఠినమైన పరిస్థితుల్లో సేవ చేసి దేవుణ్ణి చేరగలిగాడు దేవుణ్ణి సేవించగలిగాడు మరి మన పరిస్థితుల్లో మనకున్న అనుకూల స్థితుల్లో మనము ప్రభు సువార్తను ప్రకటించగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె